పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయితే 0.5 టీఎంసీ వాటర్ మంచినీరు మా విజయనగరం పట్టణాల కోసం అధ్యక్ష. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మా నియోజకవర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, టీడీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము మాట్లాడుతుంటే ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మరి ఆ రోజు వారు ఇటువైపు ఉండేటప్పుడు మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ శాసనసభ్యులు కానీ ఏ విధంగా తోలనాడుతో మాట్లాడారో ఒక్క మాట రికార్డులు చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్తున్నారు, ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుందని. మరి ఆ రోజు ఆ ఆలోచన వాళ్ళకి లేకపోవడం వల్ల ఈరోజు బాధపడే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇది అంతం కాదు అధ్యక్ష, ఆరంభం అధ్యక్ష. రానున్న కాలంలో ఇంకా పశ్చాత్తాపడే రోజులు వస్తాయి అధ్యక్ష. ఇంకొక విషయం మీ దృష్టి నుంచి మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి అధ్యక్ష. మొన్నటి రోజున మాట్లాడుతూ ఎవరైనా అవతల పార్టీ నుంచి వస్తే రాజీనామా చేసి తీసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ మా శాసనసభ్యులు కానీ పార్టీ నాయకుల ఆలోచన అధ్యక్ష, ఆ విధంగా వస్తే అందరికీ అవకాశం ఇవ్వకూడదు అధ్యక్ష. వారి రాజకీయ గత చరిత్ర దృష్టిలో పెట్టుకొని తెలుసుకొని వాళ్ళని తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే మా వైపు ఒక సాగుతుందండి, సూర్యుని శబ్దం వస్తే తన మీద అప్పనుకొని నాకోటి అడుగుతారు. అలానే ముఖ్యమంత్రి గారు ఇల్లు వారికి ఇల్లు ఇస్తామంటే నాకు ఒక ఇల్లు ఇవ్వండి అని దరఖాస్తు వచ్చింది. అలానే మరి ఆయన చెప్పిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేను రాజీనామా చేసి వస్తానంటే అందరినీ తీసుకోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. వారి రాజకీయ గత చరిత్ర చూడాలి అధ్యక్ష. 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు ఎవరయ్యా ఈ ఎన్టీ రామారావు, సినిమా వాడు పోట్లేస్తారా, అవసరంటే నేనే పోటీ చేస్తాను అని ప్రకటించిన పెద్ద మనుషు. 83లో ఆయనకు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వీడాలని వెనకదలు వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష. తను ఆయన సక్రమంగా పరిపాలన చేసుకొని ఇచ్చారు అధ్యక్ష. 95లో రెండు కోటి పెడితే కింద దించిన పరిస్థితి అధ్యక్ష. వారు నీకు సంబంధం లేని విషయం ఇది, వారు అందరితో ఆడలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అధికారం నిర్మించారు అధ్యక్ష. వారికి అధికారమే పరమావధి అధ్యక్ష. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ పార్టీలతో పెట్టుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పే రాగే విషయం అధ్యక్ష. అటువంటి వ్యక్తుల్ని రాజీనామా చేసి వచ్చినా కూడా పార్టీలో తీసుకోవద్దని మీ ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పడం నా ఆలోచన అధ్యక్ష. ఆయన చేసిన తప్పులు అని చెప్పడం అధ్యక్ష. మా బాధ ఒకవేళ అటువంటి వారిగా తీసుకుంటే ఆ రోజు స్థాపించిన ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీగా ఎలా మారిందో, అటువంటి పరిస్థితులు ఆగ్రహం వస్తారో మనకు భయం అధ్యక్ష. తప్పితే మాకు ఇంకొక ఆలోచన లేదు అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక మినపం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు సామాజిక కులాలకి ఆయన కార్పొరేషన్లు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. మేము ఆదివేశం అధ్యక్ష, ఆదివేశులమే ఆర్థికంగా బాగున్నామని బయటకున్నప్పటికీ మాలో కూడా అనేక మంది పేదవాళ్ళు షాపుల్లో పనిచేసుకున్నా, టీ కొట్లు పెట్టుకున్నా, టిఫిన్ కొట్లు పెట్టుకున్నా బతుకుతా అధ్యక్ష. అటువంటి వారికి ఇప్పటికే ఏర్పాటైన ఈ కార్పొరేషన్ ని నిధులు కేటాయించి ఆరు వయసుల ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నా అధ్యక్ష. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పదవి దిగిపోయే ముందు మా విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ తూర్పు మంత్రంగా మంజూరు చేశారు అధ్యక్ష. అది ప్రొసీజర్ కూడా స్టార్ట్ అవ్వలేదు,
దయచేసి మెడికల్ కాలేజీ డిగ్రీ కాలేజీ మా విజయనగరం జిల్లాకి మా జిల్లా కేంద్రానికి డిగ్రీ కాలేజీ జిల్లాకి మెడికల్ కాలేజీ ఇప్పించమని కోరుకుంటూ మరొకసారి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష 11:09 అయింది. అధ్యక్ష గత శాసనసభలో తమరు లేరు. ఆనాడు సభ జరిగిన విధానం ఎన్ని గంటలు ప్రతిపక్షం మాట్లాడిందో ఎన్ని గంటలు అధికార పక్షానికి వచ్చిందో మొదటి 3 సంవత్సరాలు చూస్తే మీకు సమస్య ఎలా స్టాల్ చేసేవారో అవకాశాలు ఎలా పుచ్చుకునేవారో మేము ఒకసారి గమనిస్తే ఇది అధ్యక్ష ప్లీజ్ మేమేమి చౌదరి గారు మాట్లాడండి. పెట్టి టీఏలు డిఏలు తీసుకోవడానికి రాలే. ప్రజల సమస్యల మీద స్పందించడం కోసం మాట్లాడండి. సూచన ఇవ్వడం కోసం అధ్యక్ష మాట్లాడండి. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగం ఒకటి గుర్తుకొస్తుంది. అధ్యక్ష మీరు కూడా తెలుసు కళాకారులు తమరు కూడా తొందరపడి కోయిన ముందే కూసింది. ఆ చందనం ఉంది మా నాయకుల యొక్క ప్రసంగాలని చూస్తామండి. ఇదంతా కూడా గవర్నర్ గారి ప్రసంగం దశాదిశాలనే విధంగా కొట్టే కట్టే తెచ్చే ఆ విధంగా ఉంది. ఒక విధాన పత్రంగా ప్రభుత్వం యొక్క విధాన పత్రంగా రాబోయే 5 సంవత్సరాలు ఒక దిశ నిర్దేశం చేసే విధంగా మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రసంగం ఏదో మేము అరగంటలో ముగించాం 14 పేజీలో ముగించాం అనేది కాదు. ఆర్థిక శ్వేతపత్రంలో కూడా ఉన్నారు. ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి లేక అప్పులు ఎలా ఉన్నాయి రాబోయే నవరత్నాలకు కానీ దేనికైనా నిధులు ఎలా కేటాయింపు చేయబోతున్నాం ఈ నవరత్నాల్లో చెప్పబడ్డ విధానాలకి ఏ విధంగా రూపకల్పన చేస్తున్నాం అనేది ఎక్కడ కూడా చెప్పబడలేదు. అధ్యక్ష మమ్మల్ని ఎంత ఉన్నారు మీరు రాష్ట్రాన్ని దివాలా దించారంటారు లేక ఎక్కడా కూడా అవినీతిమై ఉన్నారు. మేమేమి వారం వారం కోర్టుకు వెళ్ళడం లేదు అవినీతి పనులు చేయలేదు. మీరు వింటే మీరు రుజువు చేయండి మీరు రుజువు చేసే మాట్లాడదాం. అధ్యక్ష లేదు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు చాలా అనుభవం గల సభ్యులు బుచ్చే చౌదరి గారు మొదలు పెట్టడం పెట్టడమే గత సభలో ఎంత సమయం ఇచ్చినారు ఈ సభలో ఎంత సమయం ఇచ్చినారంటే ఆయనకు అన్ని తెలుసును కదా అధ్యక్ష. అప్పుడు 67 మంది ఉన్నారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ వాళ్ళు 100 103 దానికి తగినట్లు ఆ ప్రపోర్షన్ లో టైం వస్తుంది. ఈ రోజు వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత బ్రహ్మాండమైన పరిపాలన తర్వాత ప్రజలిచ్చిన తీర్పు ఏమి 23 అక్కడ ఉన్నారు 151 ఇక్కడ ఉంది. దానికి తగినట్లే సమయం వస్తుంది అధ్యక్ష. ఇక్కడ 5 గంటలు ఉంటే ఆడు 1 గంట వస్తుంది. రాలేదు సమయం అంటే వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేసినారనే దానికి నిదర్శనం అధ్యక్ష. అదేవిధంగా కోర్టు అనేటప్పటికీ సబ్జుడిస్ మ్యాటర్స్ వాస్తవానికి మాట్లాడకూడదు. సరే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ విఘ్నత అయినా ఏ పరిస్థితుల్లో మనం హుటాహుటిన వచ్చినాం అధ్యక్ష హైదరాబాద్ నుంచి ఇక్కడికి తల్లి ఒక పక్క తండ్రి ఒక పక్క పిల్లలు ఒక పక్క ఇంకోరు ఒక పక్క చేసుకుంటూ వచ్చి ఇవన్నీ కూడా అధ్యక్ష వాస్తవానికి వాళ్ళు ఆ సబ్జెక్టు ఎత్తరాదు. ఆ సబ్జెక్ట్ ఎత్తినందుకు మేము కూడా వేర్ ఫోర్స్ టు రిప్లై. ఏమని ఏ పరిస్థితుల్లో వచ్చాం అధ్యక్ష వచ్చి ఇక్కడ టెంపరీ బిల్డింగ్లు కట్టుకొని అనవసరంగా పక్క రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందులు పడి వాళ్ళు ఇబ్బంది పడేదే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఇబ్బంది పెట్టి పాపం 5 రోజులు ఇక్కడ ఉండి ఇదంతా ఎందుకు అధ్యక్ష ఇది బికాజ్ ఆఫ్ ఓటుకు నోట్ ఇది చేసుకొని మళ్ళీ అంత విఘ్నత ఉంది అంత అనుభవం ఉండి వాళ్ళే సబ్జెక్ట్ మాట్లాడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష మాట్లాడండి మాట్లాడండి చౌదరి గారు. ముద్దురేటు గురించి ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. రాష్ట్రం దివాలా దించింది అప్పులు చేతికిచ్చారని చెప్పే విధానంలో అసలు రాష్ట్రంలో జరిగిన విషయాన్ని కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పాలని ఎందుకు చెప్పలేదు అధ్యక్ష. వృద్ధి రేటు గురించి మనం చెప్పేటప్పుడు 5 ఏళ్లలో జాతీయ వృద్ధి రేటు 7.3% అధ్యక్ష.
రాష్ట్ర వృద్ధి రేటు సగట్ల 10.65% ఉందండి. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష? మీరు వృద్ధి అలాగే ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయి కంటే కూడా 5 సంవత్సరాల్లో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే మీరు అంకితగారిని చేశారు, దానివల్ల రావాల్సిన డబ్బు రాకుండా పోయింది, హోదా రాకుండా పోయింది అని చెప్పి ఒకరి ప్రశ్న చెబుతున్నారు. ఇది మేము చేయగలరా? మా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న లెక్కల లేక కేంద్ర జాతీయ అంకెల గణన నుంచి వచ్చే లెక్కల ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకని వాస్తవాలు చెప్పడం లేదు ప్రజలకి. తిరిగకుండా 5 ఏళ్ళకు జీఎస్టీపీ సగటు గత 5 ఏళ్ళలో 10.52% స్థిర ధరల ప్రకారం అధ్యక్ష కాకు లెక్కలోనే ఉంటాయి అన్నీ. ఎందుకంటే కాకు వారు అధ్యక్షుడిగా కూడా చేశారు, లెక్కల సంఘానికి అధ్యక్షుడిగా వదిలిస్తారు, ఆర్థిక శాఖ మంత్రి తెలియదు. అలాగే కాకు సంబంధించి ఏదైనా సరే వారు క్వశ్చన్స్ రైజ్ చేస్తే తర్వాత అన్ని అధికారులు కూడా అన్ని శాఖలు కూడా వివరణలు ఇస్తాయి. వివరణ ఇచ్చిన తర్వాత ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే దాంట్లో లోటుపాట్లు ఫైనలైజ్ అయినట్టు అవుతుంది. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? అది కూడా తెలియకుండా కాకు ఎత్తింది కనుక కాకు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు కనుక సభ్యులు మొత్తం అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకొని సమాధానం చెప్తామని అనుకున్నా అధ్యక్ష. కాకపోతే పదే పదే ఆర్థిక మినిస్టరు పిఎస్సీ చైర్మన్ అని చెప్పినందుకు నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వృద్ధి రేటు గురించి ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం అనేది ఆ పర్టికులర్ ప్రభుత్వానికి వాళ్లకు ఏ విధంగా వాళ్ల పాలన గురించి ఒకవేళ 2-3 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం అయితే చెప్పడమో, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం అయితే వాళ్ళు ఆ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేయాలని అనుకుంటారో దాన్ని బట్టి ప్రసంగంలో మ్యాటర్ ఉంటుంది అధ్యక్ష. ఇది మొట్టమొదటి గవర్నర్ గారి ప్రసంగం. ఇక్కడ వెరీ క్లియర్ గా చిన్నగా 15 పేజీల్లో మాత్రమే ప్రయారిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ అనేది తెలియపరిచినాం. ఎట్లా తెలియపరిచినాం అధ్యక్ష? నంబర్ 1, ఈ ప్రభుత్వం ప్రయారిటీ ఏమి? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏవైతే అంశాలు మరి ఇంకా అన్సెటిల్డ్ గా ఉన్నాయో, ఏవైతే మన రాష్ట్రానికి న్యాయం జరగాలనో అది ఖచ్చితంగా చేయాలనే దిశలో ఉన్నామనేది ఒకటి. అదే దిశలోనే ఈరోజు మన లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ కానీ రిజల్యూషన్ కానీ పాస్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత కీలకమైన అవసరమైన విషయం కాబట్టి దాని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి రహిత పాలన ఇక్కడ ఇవ్వాలి. గత 5 సంవత్సరాల్లో విపరీతమైన అవినీతి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉంది కాబట్టి అవినీతి రహిత పాలన ఇవ్వాలి. ఆ దిశలో మనము ఒక జ్యుడిషియల్ కమిషన్ కానీ రివర్స్ టెండరింగ్ మెకానిజం కానీ ఇవన్నీ కూడా మనం పొందుపరిచినాము. ఆ తర్వాత ఎలక్షన్ మేనిఫెస్టో, ఏ ఎలక్షన్ మేనిఫెస్టో చూసి ఆ ఎలక్షన్ మేనిఫెస్టోను నమ్మి ఈ రోజు ప్రజలు పట్టం కట్టినారో ఆ మేనిఫెస్టో గురించి ముఖ్యమైన విషయాలు ఏమని మన అమ్మఒడి కానీ పెన్షన్లు కానీ వైఎస్ఆర్ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ దాంతోపాటు ఎవరైతే పాపం శానిటేషన్ మరి వర్కర్స్ ఉన్నారు కానీ ఆశా వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు సంబంధించిన భత్యాలు కానీ వాళ్ళకున్న జీతాలు కానీ దాని పెంపుదల గురించి సింపుల్ గా 15 పేజీలలో పెట్టినా. వాళ్ళు పెట్టినారు అధ్యక్ష, పోయినసారి చూడండి 2018 ఎంత 58 పేజీలు. పాపం చదవలేక చదివి గవర్నర్ గారు 3-4 సార్లు నీళ్ళు తాగుతుంది. అది వాళ్ళు పెట్టినది. ఇది కాక అధ్యక్ష, 2014లో కూడా వాళ్ళు పొందుపరిచినారు అధ్యక్ష. వాళ్ళు పొందుపరిచినది ఏమేమి పొందుపరిచినారు అధ్యక్ష? అక్కడ 2014లో వాళ్ళు పొందుపరిచింది మద్దతు పెట్టడమే రామారావు గారి జ్ఞాపకార్థం. ప్రజలే దేవుళ్ళు, ప్రజాసేవ. అసలు రామారావు గారు పాపం ఆయన స్థాపించిన పార్టీని వీళ్ళుగానే దొంగతనం చేసి తీసుకొని మళ్ళీ ఫస్ట్ పేజీలో రామారావు గారి గురించి మళ్ళీ దాంతనం మొదలు పెడతారు అధ్యక్ష. ఆ మొత్తం ప్రసంగం ఇక్కడనే ఉంది 2014ది. అది చదివినట్లయితే దాంట్లో ఒక్క అంశం కూడా వాళ్ళు రాసిన దానికి అక్కడ అమల్లో ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. వాళ్ళు పెద్ద హై లాంగ్వేజ్, దాదాపు 30-40 పేజీలు రాస్తారు. ఎన్ని రకాల ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి, అన్ని రకాల ఇంగ్లీష్ పదాలు ఉంటాయి అధ్యక్ష దాంట్లో. గడ్డి నుంచి, ఆకాశం నుంచి, బ్లాస్ నుంచి, నీళ్ల నుంచి, అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి అధ్యక్ష దాంట్లో. ఒక్కటినా అమలు జరిగిందంటే ఒక్కటి కూడా అమలు జరగలేదు. దాంట్లో రాజధాని గురించి పొందుపరిచినారు అధ్యక్ష. రాజధాని గురించి 5 సంవత్సరాలైంది చూస్తూ ఉన్నాం రాజధానిలో ఏముంది, టెంపరీ బిల్డింగ్లు ఆడ తప్ప అని. ఇది కాక అధ్యక్ష, పోలవరం గురించి పొందుపరిచినారు. పోలవరం ఏ పరిస్థితిలో ఉంది అధ్యక్ష? 2016 డిసెంబర్ వరకు పోలవరం గురించి ఊసేలేదు. ఈరోజు డిలే అయింది పోలవరం అంటే కేవలం వాళ్ళ పుణ్యాన్ని డిలే అయిందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిందేదే.
ప్రత్యేక హోదా అన్నారు అధ్యక్ష దాంట్లో, ప్రత్యేక హోదా నీరు గార్చి ప్రత్యేక ప్యాకేజ్ కు మార్చిన ఘనత కూడా అది వాళ్ళకే పోయేది. సోలార్ అంటారు, ఐటీ అంటారు, ఉద్యోగాలు అంటారు, ఏ ఒక్కటి కూడా వాళ్ళు దాంట్లో రాసిన దాంట్లో అమలుకు చూస్తే ఏది కూడా పొంతన లేకుండా చేసి పెట్టినారు అధ్యక్ష. ఇది కాకుండా ఈరోజు వృద్ధి రేటు గురించి మాట్లాడడం లేదు, ఇది తెలీదా పిహెచ్ చైర్మన్ అని అంటున్నారు అధ్యక్ష. వృద్ధి రేట్ అనేది అధ్యక్ష, వృద్ధి రేటు బహుశా అయినా గౌరవ సభ్యులకు ఐడియా ఉంటుందేమో, వృద్ధి రేట్ అనేది ఎప్పుడు కూడా ప్రైమరీగా ఎస్టిమేట్స్ తయారైన తర్వాత 3 సంవత్సరాల తర్వాత యాక్చువల్ గా వృద్ధి రేట్ వస్తుంది అధ్యక్ష. వాళ్ళకి అది వృద్ధి రేటు ప్రయారిటీ ఉండొచ్చు, ఈ ప్రభుత్వానికి వృద్ధి రేటు కాదు. ఈ ప్రభుత్వానికి మామూలుగా ఏదైతే మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో ప్రయారిటీ కాబట్టి అది పొందుపరచామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మీరు మా రెస్ట్ రావాలంటే గవర్నర్ ప్రసంగానికి రిప్లై, లేకపోతే మా సభ్యులు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ అర్థం కావడం లేదు అధ్యక్ష. మొత్తం రిప్లై చెప్పినట్టు అంత చెప్తున్నారు, ఒకవేళ రిప్లై అయితే అదేం చెప్పమని చెప్పండి. చౌదరి గారు మాట్లాడతారు అధ్యక్ష. మీరు మా రెస్క్యూ రావాలి అధ్యక్ష, ఎందుకంటే ప్లీజ్ మీరు గత శాసనసభలో లేకున్నాం మనం, మీరు లేరు ఉంటే మీరు చూసుంటే కొత్తగా అంతా మీరు చూసే అధ్యక్ష. ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష. నేను గవర్నర్ గారి ప్రసంగం మీద నేను చెప్తున్నాం, మధ్య మధ్యలో మంత్రి గారు కూడా కొంచెం తగ్గితే తర్వాత చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి, ప్రతిదీ నోట్ చేసుకొని చెప్పండి. మేము కాదంటున్నా ఇవాళ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ 10.78% అభివృద్ధి అధ్యక్ష. మొత్తం యావరేజ్ నేషనల్ యావరేజ్ 2.7, గ్యాప్ 8.87 ఉంది. మరి అభివృద్ధి ఎక్కడ అధ్యక్ష? పారిశ్రామికంలో ఏపీ 10.24% వృద్ధి సాధిస్తే జాతీయ స్థాయిలో 7.7 ఉంది, కేంద్రం కంటే ఏపీలో 2.54 ఎక్కువ అధ్యక్ష. మొన్ననే మొన్ననే తిరుపతిలో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు సమక్షంలో చెప్పారు, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళింది వెళ్తుంది అని ప్రధానమంత్రి గారే చెప్పారు. మాకు ఓటినే వల్ల 674 అవార్డులు రివార్డులు ఈ రాష్ట్రానికి వచ్చినాయంటే సక్రమైన పరిపాలన ఉండబట్టే వచ్చినాయి. గెలుపోవటం మళ్ళా చూస్తాం, 23 మళ్ళా 200 సీట్లు కాడకు రావచ్చు. సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. మళ్ళా 2 ముందే చూసినారు మీరు ఇలా కూస్తే మళ్ళా ధన్యవాదాలు కొన్ని తప్పదు. రైతుల ఆదాయం రెట్టి మళ్ళీ అధ్యక్ష, రైతుల ఆదాయం వ్యవసాయ అనుబంధ రాజ్యాలు ఎకానమీ 2013-14లో 1.29 లక్షల కోట్ల నుంచి 2018-19కి 2.88 లక్షల కోట్లు పెరిగింది అధ్యక్ష. నెట్ ఇంక్రీజ్ 1.59 లక్షల కోట్లు, 5 ఏళ్ళ రెట్టింపు కన్నా ఎక్కువ అధ్యక్ష. వ్యవసాయ రంగంలో అభివృద్ధి వచ్చిందా లేదా? ఎందుకంటే ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా ఇచ్చారని గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పించారు ప్రభుత్వ విధానం కనుక. నేను అడుగుతా ఉన్నా, వ్యవసాయంలో 2014లో 1.22 లక్షల కోట్లు ఉంటే 2018లో 2.53 లక్షల కోట్ల ఆదాయం అధ్యక్ష, 90% పెరుగుదల. పరిశ్రమలు 2014లో 1.07 లక్షల కోట్ల ఆదాయం అయితే 2018లో 1.62 లక్షల కోట్ల ఆదాయం అంటే 50% అధ్యక్ష. సేవా రంగంలో 2014లో 1.90 లక్షల కోట్లు అయితే 2015లో 3.30 లక్షల కోట్ల ఆదాయం వచ్చారు. ఇంత ఆదాయం వస్తే ఖాళీ అంటున్నారు. ఇవాళ ఏది కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించినందువల్ల 12,000 కోట్ల రూపాయలు నోటు బడ్జెట్ ఉంది అధ్యక్ష. అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. పోలవరం లాంటి ప్రాజెక్టు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు దాకైనా ప్రాజెక్టు ముందుకెళ్తా ఉన్నాం. విత్తులంతా ఉన్నారు నిన్న మంత్రి గారు కూడా చెప్పారు, మీరు అవినీతి చేశారు, అవినీతి చేస్తారు కనుక పోలవరం ప్రాజెక్టు కాస్త అంతా పెంచేశారు, ఎక్కడ ఒకరు దోచిపెట్టారని చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ఎన్నో సంవత్సరాలుగా మన కోరిక, అంజయ్య గారి దగ్గర నుంచి, రామారావు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దాకా కొనసాగుతున్నాను. ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఆనాడు జగన్మీద మొదలుపెట్టిన ప్రాజెక్ట్ కేవలం కాలవల్లో 60% మాత్రమే అండి, 60% మాత్రమే మట్టి కాలం మాత్రమే పాడైంది. గట్టి నిర్మాణాలు ఎక్కడ చేయలే, పోలవరం మెయిన్ ప్రాజెక్ట్ లో ఎక్కడ కూడా ఒక కాంక్రీట్ ఒక టెక్టర్ కాంక్రీట్ కూడా వేసిన పాపాల పోదా. ఇవాళ దాని ఎందుకు పెరిగినాయని అడుగుతా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం వల్ల భూసేకరణ ధరలన్నీ పెరిగినాయా లేదా? 22,000 కోట్లు కేవలం భూసేకరణలోనే, మళ్ళా కాలంలో కూడా భూసేకరణ ధరలు అధ్యక్ష,
ఇవాళ చెప్తా ఉన్నారు కాలువలు ఎంత శాతం అయిందని శివరాజు మా మిత్రులు అవంతి శ్రీనివాస్ గారు చెప్తున్నారు 90% ఎక్కడైంది? ఈ రోజు కూడా 67% ఉంది. ఎడవ కాలం 67% వరకు కాలం ఈ మధ్య చేసినా కూడా పని మా మిత్రులు మరి ఎలా 90% అయిందని చెప్పారు నాకైతే తెలియదు. నేను అడుగుతా ఉన్నా అది 2005 ప్రాజెక్ట్ అంచనా వేయడం 10,150 కోట్లు అధ్యక్ష 2010-11 ధరల తరగతితో 16,010 కోట్లు జరిగింది అధ్యక్ష. మరి ఈ రోజున 2014 భూసేకరణతో అన్ని కలిపి 55,640 కోట్లు దాదాపుగా పెరిగి సెంట్రల్ సమితి అంగీకరించింది. వాళ్ళు ఇవాళ మేం చేసింది ఏంటి? వాళ్ళ పరివేశం దొరికింది. జాతీయ జనసంఘం ఆధ్వర్యంలో వారు ఎస్సీ వారు అంగీకరించి ఆ మొత్తం కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. ఆర్థిక శాఖ ఇవ్వాలి వాళ్ళ టీఎస్సీ అంగీకరించింది. మేము పెంచుకోవాలి దీంట్లో ఎందుకంటే కొత్తగా మంత్రిగా గారు అంటే మా తమ్ముడు అనిల్ గారు బహుశా తెలిసే తెలియక మాట్లాడవచ్చు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఊరికి చెప్పే ముందు ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు అవినీతి ఉంది మాట్లాడుతున్నాయని నేను చెప్పాల్సి వస్తుంది. ఇవాళ పట్టిసేమ గురించి చెప్పారు కాదులో వచ్చిందన్నారు. రేపు కాదు మీద ఫ్లాట్ చేయడం తెలిసేదండి కూడా. ఇవాళ ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగినాయి? రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు చూడండి వారి మిత్రులే చెప్పారు మా అన్న కుమార్ గారు మా తమ్ముడు రాజమండ్రి నుంచి చెబుతా ఉంటారు అసలు కాపుడామి అక్కర్లేదు అక్కర్లేదు అవినీతి గారు అడుగుతున్నారని నేను అడుగుతా ఉన్నా. కాపుడామి అక్కర్లకు ముందు ఆచారం మళ్ళా కట్టమన్నారు రెండు కాపుడామి తెలిసేదే కానీ మధ్య అసలు ప్రాజెక్ట్ కాదని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చూసినప్పుడు ఆయనకి అర్థమవుతుంది ప్రాజెక్ట్ ఏ దశలో ఉందో 71.6% పరిచయం పూర్తయింది. ఇంకా చేయాల్సింది ఉంది భూసేకరణ కావాలి. ఏదైతే ఆర్ఆర్ ప్యాకేజీలో కొన్ని జిల్లాల కొన్ని మండలాల మీద రాలే ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజున అసంబద్ధంగా విభజన చేసేటప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి విలీనమైన మండలాలు మన కడపలో భద్రాచలం డివిజన్ మొత్తం కూడా రాజమహేంద్రవరం కేంద్రంగా కాకినాడ కేంద్రంగా ఉన్న భాగం అధ్యక్ష భద్రాచలం దేవాలయం ఆదాయం కూడా ఎవరు కట్టారు అధ్యక్ష? రామదాస్ గారు కట్టిన డబ్బు పిఠాపురం రాజమహేంద్రవరం డివిజన్ లో వచ్చిన రెవెన్యూని తీసుకెళ్లి అక్కడ దేవాలయం కట్టారు. తెలంగాణ ప్రాంతం ఆదాయం కాదు అధ్యక్ష. సెంటిమెంట్ అంతా ఆంధ్రాకు ఉంది. ఆ దేవాలయం కుప్పగూలిపోయే పరిస్థితులు కూడా ఆడాడున్న నీలం రాజు ఆదిశేషయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ కల్లూరు చంద్రమౌళి గారు మంత్రిగా ఉన్నారు వారు భద్రాద్రి రామాలయ పూర్ణోద్ధరణకు సగం పెట్టి 2 రూపాయలు 3 రూపాయలు పేపర్లో వచ్చే డబ్బుతోటి పూర్ణోద్ధరణ చేశారు అధ్యక్ష. అది మన భాగమే కదా. మనకిచ్చిన మండలాలకు వాళ్ళు చెప్పేదండి హస్సారాబాద్ హస్సారాబాద్ తాలూకా పశ్చిమ గోదావరి జిల్లాల భాగం. ఇవాళ ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ అంతా తెలంగాణ కట్టబెట్టబడింది పవర్ ప్రాజెక్టాలకు వెళ్ళింది నియంత్రణ కంట్రోల్కి వెళ్ళింది మునగాడ పరగణ నల్గొండ జిల్లాలో మునగాడ పరగణ కృష్ణా జిల్లాల భాగం అది ఎంచుకోలేదు మనకి అధ్యక్ష. మీకెంత అసలు ఏంటి? ఈ రోజున నేను కోరుతున్న ప్రభుత్వాన్ని కూడా ఇవాళ ఏదైతే సఖ్యతగా సాధిద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ అడగండి. పోలవరం పులిచింతల కంట్రోల్కి రావాల్సిన అవసరం ఉంది. కృష్ణా డెల్టా ఇవాళ ఎక్కువ పయనించి వచ్చే నీరు దాకా చూడాలంటే కష్టం. ఇవాళ కనీసం పులిచింతల కంట్రోల్ కూడా మన దగ్గర లేకుండా పోయిందంటే దురదృష్టకరం. అందుకనే చెబుతున్నాం ఇవాళ ఏదైతే నీరు పెట్టిన ఫ్యాక్షన్ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో లేని రోజుల్లోనే 30 రూపాయలు ఆ రోజున బడ్జెట్ 2,000-3,000 కోట్లు ఉన్నప్పుడే 30 రూపాయలు ట్యాక్షన్ పెట్టారు. దాన్ని 75 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం 18 లక్షల మందికి 400 రూపాయల చొప్పున ప్యాక్షన్ డిక్లేర్ చేసి ఇచ్చారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36 లక్షల మందికి 200 రూపాయల చొప్పున ఇచ్చారు. ఇవాళ 36 లక్షల మందికి ఇచ్చారు. ఈ రోజున 56 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 1,000 రూపాయలు ఇచ్చి మరలా దాన్ని 2,000 చేసిన కనుక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ అడుగుతున్నా. ఇవాళ మీరు 3,000 ఇస్తారన్నారు అధ్యక్ష. నన్ను మాట్లాడే అధ్యక్ష శ్రీకాంత్ రెడ్డి గారు దయచేసి నన్ను మాట్లాడేయండి. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పిన నిమిషాలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తాను అంటున్నాడు 600 అవార్డులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గారు కూడా మమ్మల్ని పొగిడారు అని తను చెప్పినటువంటి మాట అధ్యక్ష. నిన్న కూడా చెప్పారు గ్రామాలు వెలిగిపోతున్నాయి కావలసిన గ్రామానికి రండి అని అన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను ప్రతిపక్ష నాయకుడు గారికి శాసనసభలందరూ కూడా కలిసి
ఒక కొన్ని గ్రామాలకు వెళ్దాం. ఆ గ్రామాల పరిస్థితులు ఎలాగున్నాయో, వీళ్ళు 5 సంవత్సరాల పాలన ఏ రకంగా నిర్వీర్యం అయిపోయినాయో వాళ్ళ కళ్ళ చూపిస్తాం అధ్యక్ష. నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి పరిస్థితులు. ఒక పక్క చూస్తే జన్మభూమి కమిటీ సభ్యులు 3 అంతస్తుల భవనాలు కట్టుకుంటారు, తెలుగుదేశం నాయకులు బెంజకాలలో తిరుగుతున్నారు, మిగిలినటువంటి ప్రజానీకం 98% ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి గ్రామాలకు వచ్చి చూస్తే చూపిస్తాం అధ్యక్ష. వాళ్ళకు అన్ని అంకెలలో చెప్పడం కాదు అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష భద్రాచలం గురించి చెప్తున్నారాయన, భద్రాచలం అట్లయింది, అశ్వరూపేట ఇట్లయింది. ఎస్, విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని చెప్పి పోరాడిన ఏకైక వ్యక్తి దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కదా అధ్యక్ష. అధ్యక్ష ఆ టైంలో ఈ సెంటిమెంట్స్ ఎందుకు గుర్తు కాలేదు వీళ్ళకు? ఆ సమయంలో విభజన లేదు ఇవ్వండి, తెలంగాణను విడదీయండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అధ్యక్ష? కరీంనగరం పోయి వరంగల్ పోయి 4 ఏళ్ల వల్ల రాష్ట్రం విభజన ఉంది అనేటువంటి మాట చెప్పింది ఏ అధ్యక్ష? రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పినటువంటి వ్యక్తి ఈయన. ఈ రోజు ఇలాగ మాట్లాడటము కమిటీ మీటింగ్ రండి, ఎవరైనా కొత్త పేరు ఇవ్వండి అంటే ఎవరో చచ్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ పరిస్థితి నుంచి సాచురేషన్ వరకు తీసుకొచ్చి పెన్షన్స్ అందరికీ ఇవ్వాలని చేసే ధరకు అధ్యక్ష. ఇవన్నీ చెప్పకుండా భద్రలో ఏదో చెప్పుకుంటూ పోతుండే అధ్యక్ష. మాట్లాడినప్పుడు అన్ని బయటకు వస్తాయి. స్పీకర్ సార్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసంబద్ధం ఉందా? అధ్యక్ష నేను జరిగిన పరిణామాలు చెప్పా. ఎందుకంటే మునిగిపోతే ఎందుకు సార్? ఏ మీరు కాదా, మోడీ గారు ఎంతమంది గారి సలహాలు చెప్పారు మీరే, మోడీ గారు తోడుపాటు విజయసాయి రెడ్డి గారు గారు మీరు మంత్రాలు చేశారు, మీరు అందులో పడతారు. వెరీ క్లియర్ మీరు చెప్తారు ఒకటి అధ్యక్ష. ఇవాళ ఆశా వర్కర్స్ కి అధ్యక్ష ఉచ్చే చౌదరి గారు సభలో లేనటువంటి హౌస్ల మీద రిమార్క్ చేయకండి. సభలో లేనటువంటి సభ్యుడి మీద రిమార్క్ చేయండి అధ్యక్ష. అదే విషయంలో ఇలా నేను అడుగుతా ఉన్నా. నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మండలేని అన్నాడు లోకేష్ బాబు, మగలేని అంటే రాదు మీ పప్పు కానీ అన్నాడా లేదా? మీ రికార్డు తీశారా లేదా? ఎందుకు తీయలేదు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంటే రేపొద్దున ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రిని ఆయన పొరపాటులో గ్రహపాటులో అనిల్ కుమార్ అవినీతి పాలన అందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది తప్పదు మేము అనరా, నేను తగ్గించుకోలేదు. మీరు చెప్పండి మేము అనరా అడుగుతా ఉన్నా. ఒక్క నిమిషం ఏం చెప్పండి. మీరు నిన్న నా వాయిస్ తీసుకోండి సార్, ఎక్కడా కూడా నేను లోకేష్ గారి పేరు ఎత్తలా. బాగా కావండి చూసుకోండి, క్లారిఫికేషన్ బాగా చూడండి. నేను లోకేష్ గారు పేరే ఎత్తలా కావాలి. అది మీరు అక్సెప్ట్ చేస్తే అది మీ విషయం. నేను అన్న పేరు కన్ఫర్మ్ చేసుకుంటే దట్ ఇస్ క్లారిఫికేషన్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేసుకుంటాడు కదా సార్, క్లారిఫికేషన్ చెప్పండి. NLF2 శాసనసభ్యుల్ని ఢిల్లీ పంపించిన నాయకులు రాష్ట్ర విభజన వారమని చెప్పి తెలంగాణ నుంచి ఆర్టికల్ 3 వాడమని చెప్పింది మీ నాయకుడే. ఆర్టికల్ 3 వాడమని చెప్పింది కేంద్రానికి అడ్వైజ్ చేసింది మీ నాయకుడే. వదేయండి ఇక ఏమీ వద్దు కానీ ఇప్పుడు మన రాష్ట్రానికి వద్దాం. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆశా వర్కర్లకి 10,000 రూపాయలు జీతం చేశామన్నారు అధ్యక్ష. అప్పటికే చంద్రబాబు గారు 3,000 రూపాయలు చేశారు, 5,600 రూపాయలు ఇన్సెంటివ్స్ ఉన్నాయి అధ్యక్ష. అంటే 8,600 రూపాయలు ఇన్సెంటివ్స్ కానీ జీతం కానీ వెళ్తుంది. మేము జీతం 10,000 చేసామన్నారు, అంటే 10,000 ప్లస్ ఇన్సెంటివ్స్ 5,600 ఇస్తారా? క్లారిటీ ఉండదు అధ్యక్ష. ఇవ్వండి 5,000 అంటే మీరు పెంచింది 1,400 లేక 7,000? అది మీరు క్లారిటీ ఇవ్వండి. అలాగే ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, దశల వారీగా ఇవ్వండి. కానీ మీరు చెప్పిన 3,000 ఇస్తారని నమ్మి ఓట్లేశారు. సరే మేము ఓడా, మీరు వచ్చే సంతోషం. కానీ మీరు 250 పెంచుకుంటూ వెళ్తే
ఐదు సంవత్సరాల్లో జరిగేది తెలుసు అధ్యక్ష, ప్రతి అవ్వకి తాతకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 18,000 రూపాయలు నష్టం అధ్యక్ష సంవత్సరానికి 5,000. అంటే దీనివల్ల 10,000 కోట్ల రూపాయలు అవ్వా తాత నష్టపోతున్నారు అధ్యక్ష. 3,000 ఇస్తానని ఇవ్వనందు వల్ల నష్టపోతున్నారు అధ్యక్ష. ఇవన్నీ దయచేసి గమనించవలసిపోతా ఉన్నా అధ్యక్ష. మేము పసుపు ఇస్తానని అధ్యక్ష, మేము పసుపు ఇస్తానని అధ్యక్ష ఇచ్చాం. 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ 3 సార్లుగా ఇచ్చాం, మళ్ళా 10,000 ఇచ్చాం. మీరు ఎవరేం చెప్తున్నారు మినిస్టర్ ఫినాన్స్ అధ్యక్ష? గౌరవ శాసనసభ్యులు అనుభవజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలన చేస్తుందనేది. ఆశా వర్కర్స్ కు పెంచాలి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని మొడాలిటీస్ ఏమి, దాన్ని ఏ విధంగా పెంచుతారు, ఎట్లా పెంచుతారు అనేది అది ఆటోమేటిక్ గా ఆ టైం వచ్చే కొద్దీ ఆ డేట్ ఏదైతే డిసైడెడ్ డేటో తెలిసిపోతుంది. అంత తొందర ఎందుకో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. అదేవిధంగా ఈవెన్ పెన్షన్లు కూడా ప్రతి ఒక్క స్పీచ్లు కానీ ఇంకొన్ని మేనిఫెస్టోలు కానీ క్రమక్రమంగా పెంచుతాము 3 రోజులు చేరేదానికని, దానికి ఏ విధంగా పెంచుతాం అనేది కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ మాదిరి అధ్యక్ష 5 సంవత్సరాల పాలన చేసిన తర్వాత చివరి లాస్ట్ వారం రోజులు ఉందనంగా అందరినీ మోసం చేసేదానికి సడన్ గా పసుపు కుంకుమలాన్ని తేవడము, 2,500 ఒకసారి ఇవ్వడము, 3,500 మళ్ళీ ఇంకొక ప్యాకేజీలు ఇవ్వడము, మళ్ళీ 4,000 రూపాయలు ఒకసారి ఇవ్వడము, రైతులకు వీళ్ళు ఏదైతే రైతుల మొత్తం రుణం మాఫీ చేస్తామని చెప్పి 82,000 కోట్లు మాఫీ చేయాల్సిన బాధ్యత ఉందో అది చేయకపోగా 24,000కు కుదిచ్చి అది కూడా ఇవ్వకపోగా చివరకు 13,000 14,000 ఎంతనో ఇచ్చి బ్యాలెన్స్ ఇంకా పెట్టి బ్యాలెన్స్ మళ్ళీ కొత్త ప్రభుత్వాలను కట్టమని చెప్పి వాళ్ళు దానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇంకా వారం రోజులు ఉండనంగా ఎలక్షన్లకు 1,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు వేసేదానికి నానా తిప్పలు పడే చెప్పి రకరకాల అప్పులు చేసి 3 రోజుల ముందర 4 రోజుల ముందర నోటిఫికేషన్ వచ్చే ముందర వేసి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే నాకైతే ఆశ్చర్యకరంగా ఉంది అధ్యక్ష. నిత్య చౌదరి గారు సార్, ఏ ప్రభుత్వమైనా రన్నింగ్ ఆన్ గోయింగ్, ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం మారినా ఆ రాటి ప్రభుత్వ కార్యక్రమాలు అమలవుతా ఉంటాయి అధ్యక్ష. ఇవాళ రైతులను మాఫీ, మరి ఆర్థిక శాఖ మంత్రులు నీలెక్కల్లో చెబుతున్నారు కానీ 86,000 కోట్లు ఎక్కడి నుంచి కూడా పడ్డే లెక్కలు మాకైతే తెలియదు. కానీ ఆ రోజున 150,000 రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం 25,000 కోట్లు 24,000 నుంచి 25,000 కోట్లు తేలింది. దానిలో 15,000 కోట్లు మాకున్న మిత్రుల వారిగా ఇచ్చాం. కేంద్ర సహకారం లేనందువల్ల రావాల్సిన లోటు బడ్జెట్ను భర్తీ కానందువల్ల మిత్రుల వారిగా ఇచ్చాం. మీ మీద బాధ్యత లేదా? ఇవాళ బాండ్లు ఇచ్చాం, 10% వడ్డీతో చెల్లిస్తారని చెప్పి బాండ్లు ఇచ్చారు. ఆ వడ్డీ తీర్చాల్సిన బట్టి మీ మీద లేదా అధ్యక్ష? అధ్యక్ష